నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాలు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురువాయి గ్రామం తెల్లమద్ది చెట్టు తొర్రలో స్వయంభూలై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత స్వేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తమలపాకులతో విశేష పూజలు జరిగాయి. మంగళవారం కావడంతో దర్శనాలకు విచ్చేసిన భక్తులు హనుమద్ నామస్మరణలతో ఆలయం మార్మోగింది. భక్తులు శ్రీవారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ స్వామి తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు. శనివారము మంగళవారము స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కనుక ప్రాతకాలం నుంచే స్వామివారికి విశేష సంఖ్యలో భక్తులు గర్భాలయ దర్శనము అదేవిధంగా ఉచిత దర్శనము చేసుకుంటూ తరిస్తున్నారు. ప్రాతకాలార్చన అనంతరం 5:30 దగ్గర నుంచి స్వామివారి గర్భాలయ దర్శనం భక్తులు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఆలయం వెలుపల స్వామివారికి ప్రసాదము అదే రకంగా అన్నప్రసాదము వినియోగం చేయబడుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదము తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదే రకంగా ప్రతి శనివారము శ్రీ మత్తి ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో పంచామృతాభిషేకాలు విరివిగా జరుగుతాయి. అదే రకంగా స్వామివారి